ఇప్పుడు 10వ శ్లోకం చూద్దాం. సుధాధారా సారై శరణయుగళాం స్తర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిబమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశుకులకుండే కుహరిణి. ఓ తల్లి, నీ పాదద్వంద్వము నుంచి స్రవించినటువంటి అమృతధారల చేత సాధకుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము తడిపిన తరువాత ఆ చంద్ర మండలం వదిలి స్వస్థానమైనటువంటి మూలాధారం చేరి అక్కడ నీ అసలు రూపంతో పాము వలె స్వయంభూలింగానికి 3.5 చుట్టుకొని కుండలిని శక్తివై నిద్రావస్థలో ఉంటావు అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ యొక్క 10వ శ్లోకంలో. 9వ శ్లోకంలో ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమై సహస్రారాన్ని చేరటాన్ని వివరించారు. ఇప్పుడు ఆ కుండలిని శక్తి సహస్రారం నుంచి మళ్ళీ ఆధార చక్రం చేరుతుంది అని అంటూ ఉన్నారు. ఇది సమయమత రహస్యము. బాకీ పోయి చేసేవాళ్ళకి ఐహికమైనటువంటి వాంఛలు తీరుతాయి, అంతేగాని మోక్షం మాత్రం రాదు. సాయుధ్యం కావాలి అంటే అంతరారాధన చేయాలి. అంతరారాధన అనేది ఏ రకంగా చేయాలి, ఈ విషయాన్ని దేవీ ఉపనిషత్తులు అని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. అందులో భావనోపనిషత్తు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తు ఉన్నది అన్నాం. ఈ అంతరారాధన అనేది ఏ రకంగా చేయాలి అంటే భావనోపనిషత్తులో వివరించారు. బాహ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా విషయవాంఛలకు ప్రతీకలు కాబట్టి వాటిని ముందు వదిలేయండి. శరీరంలో ఉండేటువంటి వస్తువుల చేతనే పూజ జరగాలి. అసలు పూజకి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే జలం. సాధకుడి యొక్క శరీరంలో సత్వరజస్తమో గుణాలు 3 గుణాలు ఉన్నాయి. వీటిలో సత్వగుణాన్ని పెంపొందించుకుని అంటే ఎక్కువగా చేసుకుని మిగిలిన వాటిని తగ్గించాలి. సత్వగుణమే జలం. ఇక్కడ అంతఃపూజలో ఉపచారము అంటే నిత్యము కానటువంటి వాటన్నీ కూడా వదిలేయటము అని, అలాగే బ్రహ్మ ఒక్కడే సత్యం, ఈ జగత్తంతా మిథ్య, కంటికి కనిపించినంత మాత్రం చేత ఆ పరబ్రహ్మ లేదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఇలా అనుకోవటం అనేది అనుపచారం అవుతుంది. ఇప్పుడు ఈ భావనోపనిషత్తులో ఉపచారము అనుపచారము ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏ రకంగా ఉపచారాలు చేయాలి అనేది, వివిధ రకాలైనటువంటి ఉపచారాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. బాహ్యాంతఃకరణానాం రూపగ్రహణ యోగ్యత ఇత్యావాహనం. ఆవాహన అంటే ఆత్మ అనేది, ఈ ఆత్మ అనేది దేహంలో ఉన్నటువంటి వివిధ ఇంద్రియాల ద్వారానే ప్రకాశిస్తుంది కాబట్టి వాటి యొక్క దేవతారూపాన్ని ఆవాహన చేయటమే పరమేశ్వరికి ఆవాహన. మరి ఆసనం, శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి 14 ధర్మాలు ఉన్నాయి శరీరంలో. వీటిని వదిలి సర్వము బ్రహ్మ పదార్థమే అని భావించటమే ఆ పరమేశ్వరికి ఆసన సమర్పణ. సాధకుడి శరీరంలో ఆ దేవి ద్వాదశాంతంలో ఉన్నది. బ్రహ్మము ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్లబిందువైంది. అదే ప్రకాశశక్తి అన్నాం ఇక్కడ బ్రహ్మము అంటే. విమర్శ శక్తి శుక్లబిందువులో ప్రవేశించి రక్తబిందువైంది. ఈ రెండింటి కలయిక వల్ల మిశ్రమ బిందువు ఏర్పడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ పరమేశ్వరి యొక్క కుడికాలు శుక్లవర్ణమైనటువంటి ప్రకాశాంశ, ఎడమకాలు రక్తవర్ణమైనటువంటి విమర్శాంశ. ఈ 2 పాదాలను ధ్యానిస్తూ ఈ శుక్లవర్ణానికి రక్తవర్ణానికి అంటే ప్రకాశ విమర్శాంశలకు ఏ రకంగానూ తేడా లేదు, వాటికి భేదం లేదు అనుకోవటమే ఇక్కడ మనం ఆ పరమేశ్వరికి అర్పించేటటువంటి పాద్యం. అలాగే ఆత్మయే శ్రీదేవి అని గ్రహించి ఆత్మానుసంధానం చేయటమే
అర్ఘ్య ప్రదానము. ఆత్మరూపమైనటువంటి ఆ పరమేశ్వరి స్వచ్ఛమైనది, ఆ స్వచ్ఛత స్వయం సిద్ధమైనది అని గ్రహించటమే ఆచమనము. కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చి అక్కడి నుంచి స్రవించేటటువంటి అమృతధారలతో శరీరంలో ఉన్న 72,000 నాడీ మండలాన్ని తడపటమే స్నానము. శరీరంలోని కాంతి అంతా కూడా ఆ పరాశక్తి యొక్క తేజస్సే అని గ్రహించి బ్రహ్మానందం పొందటమే వస్త్రము. సుషుమ్నానాడియే బ్రహ్మసూత్రము. సాధకుడు తాను కూడా పరబ్రహ్మస్వరూపమే. మాయాది వస్తువులతో తనకు ఏమాత్రము సంబంధం లేదు అని గ్రహించి వాటిని పరిచ్ఛేదించటమే ఆభరణ సమర్పణ. పరాశక్తి యొక్క ప్రభావం చేతనే నా శరీరం ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి నేను కూడా ఆ పరమేశ్వరులాగానే పవిత్రుడను అని భావించటమే చందన సమర్పణ. ఇంద్రియ వాంఛలకు లోను కాకుండా మనస్సును పరబ్రహ్మయందు లయం చేసి సర్వము బ్రహ్మమయము అని తెలుసుకోవటమే ఆ దేవికి మనం చేసేటటువంటి పూజ. ఇంద్రియ చపలత్వానికి లోను కాకుండా వాటిని తన అధీనంలో ఉంచుకోవటమే ధూపం. సాధకుడు ఆకాశమే తన శరీరము అని భావించి తన శరీరంలో ఉన్నటువంటి ఆ పరాశక్తి ఆ చిత్కలను దీపంగా భావించటమే దీప సమర్పణ. ఇంద్రియ చాపల్యం లేకుండా బ్రహ్మాకార వృత్తితో ఉండటమే నైవేద్యము. జాగ్ర స్వప్న సుషుప్త అవస్థలను తురీయంలో విలీనం చేయటమే తాంబూల సమర్పణ. కుండలిని శక్తిని మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా, ఆ తర్వాత బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి మూలాధారం దాకా ఇలా కిందికి పైకి తిప్పటమే ప్రదక్షిణ. ఈ రకంగా ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్న గుండా సహస్రారం చేర్చి ఆ తర్వాత తిరిగి ఆధార చక్రంలోకి రప్పించడమే సాధకుడైనటువంటి యోగి చేయవలసినటువంటి పని. ఇది సమయమత రహస్యం. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. వామకేశ్వర తంత్రంలో ఆ కుండలిని శక్తిని అక్కడ వివరిస్తూ భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ విసృంతుని భాసుభా అంటూ ఇందాక శ్లోకంలో మనం 9వ శ్లోకంలో ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పుకున్నాం చూడండి. అంటే భుజంగాకారంలో ఉన్నటువంటి సర్పాకారంలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిగా పిలువబడే ఆ పరమేశ్వరి మూలాధారాన్ని ఆశ్రయించి తామరతూడులో ఉన్నటువంటి సన్నని దారంలాగా మెరుస్తూ ఉంటుంది. ఆ శక్తి ఆధారకములం యొక్క మూలకందాన్ని నోటితో తామరదిద్దులాగా కరిచి పట్టుకుని బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. సాధకుడు పద్మాసనంలో కూర్చుని తన మడమను గుదస్థానంలో స్థంధించి కుంభకం చేయాలి. అప్పుడు వాయువు యొక్క తాకిడికి స్వాధిష్టానంలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ ప్రజ్వరిల్లడం చేత కుండలిని శక్తి జాగృతమవుతుంది. జాగృతమైనటువంటి ఈ కుండలిని శక్తి గ్రంథిత్రయాన్ని భేదించుకుని సహస్రదళం చేరి సదాశివునితో కలిసి సుఖిస్తుంది. ఈ స్థితిలో ఉన్నటువంటి ఆవిడ పరాశక్తి నిత్య సుఖకారిణి అని చెబుతూ ఉన్నాడు వామకేశ్వర తంత్రంలో. గౌడపాదుల వారు తమ యొక్క శుభోదయ స్థుతిలో ఉన్నటువంటి 4వ శ్లోకంలో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి. యదాతో చంద్రార్కౌ నిజ సదన సంరోధనవత దశక్తౌ పీయూష శ్రవణ హరణే సాచ భుజగీ ప్రబుద్ధాక్షుద్ధాదశితి శశినం వైందవగతం సుధాధారాసారై స్నపయతి తను వైందవకళి. సాధకుడు ప్రాణాయామం చేసి ఉశ్వాస నిశ్వాసలను బంధించగా
ఇడా పింగళా నాడులలో సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలికి ఆహారం దొరక్క అది నిరాహారయై నిద్రలేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం మొదలుపెట్టి గ్రంథిత్రయాన్ని ఛేదించుకుని సహస్రారం చేరుతుంది. అప్పుడు అక్కడ నుంచి అంటే ఆ సహస్రదళ పద్మంలో నుంచి అమృతధారలు కురిసి సాధకుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతాయన్నమాట. ఇక్కడ ఒక విచిత్రం చూడండి. గౌడపాదుల వారు ఈ శ్లోకంలో ఉన్నటువంటి 4వ పాదంలో సుధాధార సారై సమపయతి తనుంబైందవకళే అన్నారు. అయితే శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో మొట్టమొదటి దీంట్లోనే అంటే మొట్టమొదటి పాదంలోనే ఈ సుధాధార సారై అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. చూడండి, సుధాధార సారై శరణయుగళాం తర్వి గళితై అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ సుధాధార సారై అనేటువంటి పదాన్ని గౌడపాదుల వారు తమ యొక్క ఆ శుభోదయ స్థుతిలో రాసినటువంటి 4వ శ్లోకంలో 4వ పాదంలో ప్రయోగిస్తే శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో తమ యొక్క 10వ శ్లోకంలో మొట్టమొదటి పాదంలోనే ఈ పదాన్ని ప్రయోగించారన్నమాట. అంటే ఈ మొట్టమొదటిలో చెప్పుకున్నాను చూడండి, గౌడపాదుల వారి యొక్క శుభోదయ స్థుతి చూసిన తర్వాతనే శంకర్ల వారు ఈ సౌందర్య లహరి రాశారు అని ఆ మాట చెప్పడానికి ఈ సుధాధార సారై అనేటువంటి పదం కొంత బలాన్ని చేకూరుస్తుందన్నమాట. ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తికి ఆహారం దొరక్క అది మేల్కొని బొసలు కొడుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా ఎలా ప్రయాణం చేస్తుంది అంటే ఉన్నది ఒకటే మార్గం పైకి వెళ్ళటానికి, అది ఏమిటి అంటే సుషుమ్నానాడి. ఆ సుషుమ్న గుండా ప్రయాణం మొదలు పెడుతుంది. అప్పుడు స్వాధిష్టానంలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వరిల్లి సుషుమ్న గుండా ఈ అగ్ని సహస్రారం చేరుతుంది. కుండలిని శక్తి గంధిత్రయాన్ని దాటి సహస్ర పద్మం యొక్క ఆ సహస్ర దళం యొక్క కర్ణికను తన నోటితో కరిచి పట్టుకుంటుంది. సహస్ర దళము అనేది చంద్రమండలం. అక్కడ పరిపూర్ణమైనటువంటి చంద్రుడున్నాడు. ఆ చల్లదనానికి అక్కడ ఉన్నటువంటి అమృతం అంతా కూడా గడ్డగట్టి ఉంటుంది. ఇప్పుడు స్వాధిష్టానం నుంచి వచ్చినటువంటి వేడి తగిలి అక్కడ ఘనీభవించి ఉన్నటువంటి ఆ అమృతం కాస్త ద్రవరూపం దాలుస్తుంది. అంటే అమృతం అంతా గడ్డ కరిగిపోతుందన్నమాట. సర్పాకారంలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే ఆ సహస్రదళ పద్మాన యొక్క కర్ణికను దాని యొక్క దుద్దును తరిచి పట్టుకున్నదో అప్పుడు దాని పంటి ఘాట్ల ద్వారా అక్కడ ద్రవీభవించినటువంటి ఆ అమృతం అంతా కూడా కిందికి స్రవించి యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. ఆ సమయంలో యోగి పొందేటటువంటి ఆనందం ఉన్నదే అది అనిర్వచనీయము, అనుభవైక వేద్యము. ఇదే జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానము. పరమేశ్వరి యొక్క పాదయుగము అంటే చరణద్వంద్వం. ఇవి రక్తవర్ణము శుక్లవర్ణము కలిగి ఉంటాయి అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవే ప్రకాశాంశ విమర్శాంశ. దీనిలో ప్రకాశశక్తి శుక్లవర్ణం, విమర్శశక్తి అనేది రక్తవర్ణం. శక్తితో కలిసినటువంటి ఆ శివమూర్తికి పరాపాదుక అని పేరు. మంత్రశాస్త్రంలో పాదుకాంత దీక్ష అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకుంటాం. ఈ ఆచారం ఉంది, పాదుకాంత దీక్ష తీసుకోవటం అనేటువంటి ఆచారం ఒకటి ఉంది. పాదుకాంత దీక్ష అంటే ప్రకాశ విమర్శ శక్తుల లేదా శివశక్తులు, వాళ్లే శివశక్తులు. ప్రకాశాంశ విమర్శాంశ అంటే శివశక్తులే. ఆ శివశక్తులకు సహస్రారంలో చేసేటటువంటి అభిషేకం అన్నమాట. ఇది పూర్ణాభిషేకము. కేవలము మంత్రోపదేశాన్ని పొందటం కాదు పాదుకాంత దీక్ష అంటే.
శివశక్తులకు సుధాధారలతో సహస్రారంలో అభిషేకం చేయటమే అది పాదుకాంత దీక్ష అంటే. అంతేగాని ఏదో మనం గురువు గారి దగ్గర మంత్రం తీసుకుని నేను పాదుకాంత దీక్షాపరుణ్ణి అని అంటే దానివల్ల ఉపయోగం అనేది ఏం లేదన్నమాట. ఆధార చక్రంలో కుండల్ని నిద్రావస్థలో ఉంటుంది, అది జాగృతమై సహస్రారం చేరుతుంది. ఈ విషయం అంతా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. అయితే ఆజ్ఞాచక్రం చేరింది అంటే భ్రూమధ్య భాగం నుంచి సహస్ర దళ పద్మం ఇక్కడ వరకు ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా 9 సూక్ష్మ చక్రాలు ఉన్నాయి. ఏమిటవి? బిందౌ తదర్థం రోదిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్ పునర్వ్యాపికాయాం సుమనా ఉన్మన గోచరే. యోగిని హృదయంలో చెప్తున్నాడు వీటిని గురించి. బిందువు, అర్ధచంద్రము, రోదిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, సుమన, వన్మన. సాధకుడు భూమధ్యం నుంచి సహస్రారం దాకా కలిగినటువంటి ఈ సూక్ష్మచక్రాలలో సంచరించేటప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి, అలాగే కొన్ని ధ్వనులు కూడా వినిపించడం జరుగుతుంది. సాధకుడు షణ్ముఖి ముద్రతో తన చెవులు మూసుకుని జాగ్రత్తగా గనక విన్నట్లయితే ఓంకారం మొట్టమొదటగా చీణీ అని వినిపిస్తుంది. ఆ తరువాత ఆ శబ్దం కొద్ది కొద్దిగా పెరిగి చీణీ చీణీ అని అది ఒక ఘోషగా వినిపిస్తుంది. తర్వాత అది ఘంటానాదంలాగా వినిపిస్తుంది. ఈ ఘంటానాదం క్రమంగా విజృంభించి శంఖనాదం అవుతుంది. ఆ శంఖనాదం మనోహరంగా మారిపోయి వీణమేటినట్లుగా వీణానాదం వినిపిస్తుంది. ఈ వీణానాదం అనేది క్రమంగా వేణునాదంగా మారుతుంది. ఆ తరువాత అరిషడ్ వర్గాలను జయించాము అని గుర్తుగా భేరీనాదం మోగుతుంది. ఆ తరువాత అది మృదంగనాదంగా మారుతుంది. ఆ తరువాత ఆనంద వర్షపాతం జరుగుతూ ఉన్నట్లుగా మేఘనాదం వినిపిస్తూ ఉన్నది. ఈ నాదాలన్నీ కూడా క్రమంగా పరానాదంలో కలిసిపోతాయి. ఆ స్థితిలో సాధకుడి యొక్క మనస్సు, ప్రాణాలు నాద బిందు కళలతో లీనమైపోతాయి. దీన్నే మనం తురీయావస్థ అని అంటారు, ఉన్మని అని అంటారు. ఈ స్థితిలో ఇంద్రియాలు పనిచేయవు, సంకల్ప వికల్పాలకు కారణమైనటువంటి మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి, ఇదే ఉన్మన స్థితి. సుమన అంటే మనస్సు పనిచేసేటటువంటి స్థితి, ఉన్మన మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. ఈ స్థితిలో యోగి పొందేటటువంటి ఆనందం ఉన్నదే అది అనుభవైక వేద్యము, దీన్నే అమనస్క యోగము అంటారు. దీన్నే మళ్ళీ రాజయోగము అని కూడా మనం చెబుతూ ఉంటాం. ఈ రకంగా సహస్రారం చేరినటువంటి ఆ కుండలిని శక్తి తిరిగి ఆధార చక్రం చేరి మళ్ళీ ఇక్కడ స్వయంభూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని సుఖంగా నిద్రిస్తూ ఉంటుంది అంటూ ఈ 10వ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్నంతటినీ కూడా వివరించారు.